రాజకీయండి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు మీ వాళ్ళకి? మెడకాయ తలకాయలు ఉండవు అని పబ్లిక్ గా వచ్చింది, మీరు సీక్రెట్ మీటింగ్ లో ఏం చెప్తున్నారు? మీ జీవితం అంతా కూడా ప్రజలకి అంకితం సినిమాల్లోనే యాక్ట్ చేయను అన్నారు. ఇలాంటి ఎన్నో 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 పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అన్నిటికి కూడా మాట తప్పారు, మరణం తిప్పారు. మీరు కోరుకుంటున్న మార్పు ఇదే, అబద్ధాలు ఆడటమా? ముందుకు మాట వెనకాల మాట మాట్లాడటమా మీరు కోరుకున్న మార్పు? ఎన్నికల్లో ఇక్కడ డబ్బులు పంచి పంచలేదని అబద్ధాలు ఆడటమా? అంటే రాజకీయాల్లో మార్పు అనేది ఇదా? మెడల మీద తలకాయలు తీసేయడమా మీరు కోరుకున్న మార్పు? ఆ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చాలా రకాలుగా బెదిరించడం, దుర్భాషలు ఆడటం, సభ్య సమాజం తలదించుకునేలా బూతులు తిట్టడం, పైగా వ్యక్తిగతంగా నన్ను దూషించడం అనేది ఆయనకి చాలా రివాజుగా మారిపోయింది. దాంట్లో ప్రత్యేకంగానే నిన్న జరిగింది కూడా దాంట్లో భాగమే. కింద పీఠం కదులుతున్నప్పుడు భయం వేస్తే ఆ భయం నుంచి వచ్చే మాటలు. ఆ స్థానిక భీమవరం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆకురవిడి, ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతతో కానీ మీరు కనుక ఉండకపోతే దానిని ఎలా ఎదుర్కోవాలో బాగా బలంగా తెలిసిన వాడిని మర్చిపోకండి. మీ పరిధిలో మీరు ఉండండి. ప్రజాస్వామ్య పద్ధతులు మా వాళ్ళని తప్పులు మేము సరిదిద్దుకుంటాం. దాడులు చేసి ఇళ్ల మీదకి వస్తే మటుకు మేము కూర్చుని చూస్తూ కూర్చుని వ్యక్తులం కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. మీరు దాడులు చేస్తా కూర్చుంటే ఈ చెంప మీద కొడతా, ఈ చెంప మీద కొట్టం, మాది అంత సమయం మాకు లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.